గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో ఎంతో మహిమ కలిగిన శ్రీ భీమలింగేశ్వర స్వామి నూతన ఆలయ శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి శ్రీ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు వస్తున్న నాయకులకి కారంపూడి పట్టణ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సందర్భంగా కరోనా మహమ్మారి బారిన పడకుండా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభణ కాస్త తగ్గిందని, అయినా ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఎప్పటిలాగే జాగ్రత్తగా ఉండాలని, రానున్న రోజుల్లో పల్నాడు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి వీధికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రతి గ్రామంలో మంచినీటి కొరత, రోడ్డు మరియు మురుగునీటి సమస్యలపై ఇప్పటికే పనులు మొదలుపెట్టామని, పల్నాడు ప్రజల ఆదర అభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, వారి అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, పేదలకి ఆయన చేసిన సేవలకు రానున్న రోజుల్లో ప్రజలు మరింత భ్రమరథం పడతారని, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్న జనాదరణ ఎవరికీ ఎక్కడా లేదని, సంక్షేమ పథకాల ప్రదాత పేదల పెన్నిధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీడీఓ బాలునాయక్, ఎస్ఐ గల్లా రవికృష్ణ, తహసీల్దార్ జే ప్రసాదరావు, గ్రామ సర్పంచ్ అంజయ్య, ఆలయ అర్చకులు శ్రీ విశ్వనాథ శాస్త్రి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం అయితే కంపడ